దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదల సహా బాణాసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండుగ సీజన్ కాలుష్యం కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా మ్యాజిస్ట్రేట్లతో చర్చించిన అనంతరం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదల సహా ఆక్సిజన్, ఐసీయూ పడకల సంఖ్య పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.